నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంబారి చింతల గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు హనుమంతపాడు గ్రామానికి చెందిన గాయం వినయ్ కుమార్ రెడ్డి వరికుంటపాడు మండలం జి కొండిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నరేంద్ర అనే స్నేహితుని కలవడానికి వచ్చాడు. అదే వ్యక్తికి చెందిన పొలంలోకి వెళ్లి డిన్నర్ చేసుకున్న తర్వాత బావి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు జారిపడడంతో వినయ్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. సిఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఎస్వి చింతల గ్రామంలో వినయ్ కుమార్ రెడ్డి అనే అతను రాత్రి వ్యవసాయ బావిలో కాలు జారిపడి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. వినయ్ కుమార్ రెడ్డి, మధు లక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు హెచ్ఎంపాడు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఎస్వి చింతల గ్రామంలో నరేందర్ రెడ్డి అనే బ్యాంక్ మేనేజర్తో వీళ్ళకి పరిచయం ఉంది. అప్పుడప్పుడు వీళ్ళకి ఇక్కడ నరేందర్ రెడ్డికి ఒక 10 ఎకరాల పొలము, దాంట్లో ఒక నేల బావి ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మీట్ అవ్వటం, డిన్నర్ చేసుకోవటం అలవాటుగా వెళ్తుంది. అదే క్రమంలో నిన్న కూడా రావటం జరిగింది. డిన్నర్ చేసుకొని ఇక్కడ బావి దగ్గర కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడటం జరిగింది. అక్కడే నీళ్ళలోనే పడి చనిపోవటం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఒకటే టేబుల్ అయిపోయింది.